హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నారింజ చెట్టు, వడ్లపూడి నారింజ వెరైటీ. ఈ పండు కొంచెం స్వీట్గానే ఉంటుంది, మరీ అంత పులుపు ఉండదు. మరీ కామలాకాయ అంత స్వీట్ అయితే ఉండదు, కానీ కొంచెం పర్వాలేదు, కొంచెం పులపులగా తీగ తీగా ఉంటుంది, రెండు మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. మామూలుగా కొన్ని నాటు వెరైటీ నారింజ పళ్ళు అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ తినడానికంటే జ్యూస్కి ఎక్కడ ప్రిఫర్ చేస్తాం మేము. నారింజ పండు తినడం చాలా మంచిది, ఎందుకంటే దీనిలోని సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఇంటి దగ్గర కనీసం ఒకటి రెండు లేదంటే అంతకుమించి ఎక్కువ పళ్ళ మొక్కలు వేసుకుంటే మంచిదని నా ఆలోచన. ఎందుకంటే ఇంట్లోని చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, మీ పిల్లలు మన పిల్లలనే కాదు, మన చిన్నన్నాళ్ళ పిల్లలు కానీ, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే మన తమ్ముళ్ళని చాలామంది పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కలిపి ఆ చెట్టు దగ్గర ఆ పండు తెంపుకొని తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే కొంతమందికి ప్లేసులు ఉండవు, ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే కనీసం ఒకటి రెండు మొక్కలైనా కనీసం నాటడానికి ప్రయత్నించండి. నేను మా చెట్ల దగ్గర కాయలు తెంపుకొని తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరేలా అనిపిస్తుంది. కొట్టు మీద కొనుక్కున్న అంత ఫీల్ ఉండదు. ఒక నారింజ పండు ఒలిచా కొంచెం తింటూ ఉంటే పులుపులగా తీతీగా అనిపిస్తుంది. కొంచెం బాగా పండితే బాగుండు, బాగా పండలేదు కాబట్టి చిన్న పులుపు వచ్చింది. ఇది బాగా పండితే చాలా స్వీట్ ఉంటుంది, మరీ కమలా పండు అంత స్వీట్ ఉండదు, కానీ పర్వాలేదు, నారింజ పండు వడ్లపూడి నారింజ కాబట్టి కొంచెం స్వీట్ అనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.